వెల్కమ్ టు ఎన్లైన్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వనపర్తి జిల్లా శంకరెడ్డిపల్లిలో ఆయిల్ ఫామ్ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని వెల్లడి. మాదక ద్రవ్యాల ఆరోపణలపై పంజాబ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ ఖైర్ అరెస్ట్. ఏదైనా ఉంటే పంజాబ్ పోలీసులతో మాట్లాడుకోవాలన్న కేజ్రీవాల్. మద్యం మాఫియా భూదందాలకు విశాఖ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్న నారాయణ. 350 కోట్ల బెట్టింగులు జరిగాయని విమర్శ. తెలంగాణ ప్రజలకు త్వరలోనే శుభవార్తలు అన్న హరీష్ రావు. ప్రజల కోసం మరిన్ని కొత్త పథకాలను తీసుకురాబోతున్నామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి, పేదలను వంచిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగబోతోందని తెలిపారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరగనుందని పేర్కొన్నారు. అమరావతి పేరుతో స్కామ్, స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్, నీరు చెట్టు పేరుతో దోపిడీ చేసిన వారితో యుద్ధం జరగబోతోందని మండిపడ్డారు. అసైన్డ్ భూముల స్కాము, అమరావతి పేరిట చేసిన అతిపెద్ద దగ, జన్మభూమి కమిటీల పేరిట చేసిన దుర్మార్గం, నీరు చెట్టు పేరిట చేసిన దోపిడీ, రైతులకు చేసిన మోసాలు, అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చి చేసిన వంచనలు, పిల్లలను సైతం వదలకుండా అన్ని వర్గాలను మోసం చేసిన వీరికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది. కురుక్షేత్ర యుద్ధం, వచ్చే ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, వచ్చే ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి ఒక్కడే. అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా మీ బిడ్డ హయాంలో అప్పుల పెరుగుదల కూడా తక్కువే. మరి మీ బిడ్డ ఇలా బటన్ ఎందుకు నొక్కగలుగుతా ఉన్నాడు? 235,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ఎలా పోగలుగుతా ఉంది? అదే గతంలో ఎందుకు డబ్బులు రాలేదు, ఈ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోయాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానం మాత్రమే మారింది. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వాళ్ళకు అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, వాళ్ళకు అధికారం కావాల్సింది పేదలకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గుండెల్లో వాళ్ళ ఇళ్లల్లో బ్రతకాలని తపన తాపత్రయంతో కాదు. వాళ్ళకు అధికారం కావాల్సింది దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, పంచుకున్నది తినుకోవడానికి. వాళ్ళ మాదిరిగా నాకొక గజదంగల ముఠ తోడుగా లేదు, దోచుకున్నది పంచుకునేదానికి. వ్యవసాయంలో తెలంగాణ దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. వనపర్తి జిల్లా శంకరెడ్డిపల్లిలో ఆయిల్ ఫామ్ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. రైతులు వరి మాత్రమే పండిస్తే సరిపోదు, ఆయిల్ ఫామ్ పండించాలి. వరి ఉత్పత్తిలో దేశానికి దారి చూపినట్లే వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు తెలంగాణ దారి చూపాలని, ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు లక్ష్యంగా పెట్టుకున్నామని కేటీఆర్ తెలిపారు. బంగారు భారతదేశంగా మారు 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో ఇప్పటి వరకు కేసీఆర్ గారు మాత్రమే. వ్యవసాయం ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా లాభసాటిగా ఉండాలి. ఉండాలి అంటే ప్రత్యామ్నాయ పంటలు, ఈ ఆయిల్ పామ్ లాంటి పంటలను కూడా ప్రోత్సహించాలి అని ఒక ఆలోచన చేసినాం. ఆయిల్ పామ్ ఎందుకు, ఎందుకు అంటే ఈ వంట నూనెలు దాదాపు 70% బయట నుంచే తెచ్చుకుంటా ఉన్నాం, బయట దేశాల నుంచే దిగుమతి చేసుకుంటా ఉన్నాం మనం. అంటే మనం రోజు వాడుకునే వంట నూనె కూడా ఇంత పెద్ద దేశంలో పండించే పరిస్థితి లేనట్టు, ఇక్కడి రైతులకు సత్తా లేనట్టు, ఎక్కడికెళ్ళో తెచ్చుకోవాలన్నట్టు ఇవాళ దాదాపు వేల టన్నుల మరి వంట నూనెని దిగుమతి చేసుకుంటా ఉన్నాం 70% దాదాపుగా. అందుకే ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎక్కడి నుంచో తెచ్చుకునే దుస్థితి మనకెందుకు ఉండాలా? మన దేశానికి ఇవాళ తెలంగాణ భూవ పెడుతున్నది ధాన్యం, వరి ధాన్యం అంతా, బియ్యం అంతా మన కాడికి వెళ్ళిపోతున్నది. అట్లనే రేపటి రోజున వంట నూనెలు కూడా మన దగ్గరికి వెళ్ళిపోవాలా, దేశం మొత్తం కూడా
మన తెలంగాణనే దానికి ఒక కేరఫ్ అడ్రస్ కావాలన్న ఉద్దేశంతో 5 ఏళ్లలో 20 లక్షల ఎకరాల్లో మనం వంట నూనెలు ఆయిల్ పామ్ సాగు చేయాలని చెప్పి ఒక బృహత్తరమైన లక్ష్యం పెట్టుకున్నాం కానీ 20 లక్షల ఎకరాలకు పోవాలంటే ఆశామాషి మాట కాదు ఊరికే మాటలతో అంటే అయిపోయేది కాదు రైతులకు ఊరికే చెప్తే సరిపోదు మనమే చేసి చూపెట్టాలని చెప్పి స్వయంగా వ్యాపార మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ పొలంలో కూడా ఆయిల్ పామ్ పంటను పెట్టి వాళ్ళ ఇతర రైతులకు కూడా ఆదర్శంగా నిలబడ్డందుకు వారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మొదటి 4 ఏళ్ల పాటు అంటే పంట చేతికి వచ్చే టైం వరకు ఆ గెలలు మొలిచే వరకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఈ పంట మొత్తంగా మనకు ఎకరానికి 50,918 రూపాయల వరకు మరి రాయితీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది దీంతో పాటు మొక్కలు డ్రిప్ ఇరిగేషన్ మొదటి 4 సంవత్సరాల పాటు తోటల యాజమాన్యం కోసం ఈ రాయితీ మొత్తంగా వర్తిస్తుంది ఇందులో మనం ఇప్పుడు ఈ సంవత్సరానికి కూడా దాదాపు 2500 కోట్ల పైచిలకు రూపాయలు కేటాయించుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా మరి మీరు పంట పెట్టిన తర్వాత ఇప్పుడే మంత్రి గారు అన్నారు సరే కొనటోళ్ళు ఎవరు మరి అందుకే మొత్తం 14 కంపెనీలను చాలా పారదర్శకంగా ఓపెన్ బిడ్స్ పిలిచి 14 కంపెనీలను ఆహ్వానించి రాష్ట్రంలోని 34 జిల్లాల్లో ఇప్పటికే ఉన్న రెండు ఫ్యాక్టరీలు కాకుండా మరొక 14 కంపెనీలను కూడా పిలిచి అంతటా కూడా ఇవాల బ్రహ్మాండంగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను కొన్ని టిఎస్ ఆయిల్ ఫెడ్ ద్వారా అదే విధంగా కొన్ని ప్రైవేట్ కంపెనీల ద్వారా చాలా పారదర్శకంగా వీటన్నిటిని కూడా గుర్తించి ఎంపిక చేసి ఇవాల రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు కూడా పెట్టుకుంటా ఉన్నాం ఇక్కడ ఈ రోజు మీ వనపర్తి జిల్లాలో ఈ దేవరకద్ర నియోజకవర్గంలో ఈ రోజు జైలులో చంద్రబాబుతో మాజీ మంత్రి నారాయణ ములాఖత్ అయ్యారు ప్రభుత్వం చేసే అవినీతి దౌర్జన్యాలపై పోరాడాలని చెప్పారని చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్నారని ఓర్వలేక వైసీపీ కుట్ర పన్నిందన్నారు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్న నారాయణ రాష్ట్రంలో ఏ వర్గం జగన్ వెంట నడవదన్నారు జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ గారిని కలవటం జరిగింది వారు ఎంతో ధైర్యంగా ఉన్నారు ఈరోజు ఫస్ట్ వారిని కలవంగానే వ్యవసాయ రంగానికి ఎంతో సేవ చేసిన ఎంఎస్ స్వామినాథ్ గారి యొక్క మృతికి సంతాపాన్ని తెలియజేయమని చెప్పారు అదే నాయకుడి యొక్క లక్షణం ఆయన ఈరోజు జైల్లో ఉన్న ఆయన యొక్క ఆలోచన శక్తి ఎంతసేపటికి దేశము రాష్ట్రము ప్రజలే ఆయన జైల్లో పెట్టినా ఎటువంటి మైనోదార్యం కోల్పోలేదు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఎంతో ఉత్సాహంగా వారి యొక్క కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో పార్టీ కార్యక్రమాలు కానీ ప్రతిపక్షాలు చేసే అవినీతి పనులకు కానీ దౌర్జన్యాలకు కానీ పోరాడమని పిలుపునివ్వటం జరిగింది అనంతపురం ఆ జిల్లాల్లో తిరుగుతూ ప్రజలు స్వచ్ఛందంగా వేలలో వాళ్ళకి వాళ్ళు రావటం అది చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మా నాయకుని అరెస్ట్ చేయడం జరిగింది అది అందరికీ తెలిసిందే అయితే దానికి 3వ తేదీ సుప్రీంకోర్టులో ఉంది పై న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని తెలుస్తుంది అదేవిధంగా రింగ్ రోడ్డుకు సంబంధించి లోకేష్ మీద కూడా కేసు పెట్టారు ఇవాళ కోర్టులో 41A ఇచ్చారు ఇదే ఒక మొదటి విజయం ఖచ్చితంగా ఈరోజు మళ్ళా 2 కేసులు మధ్యాహ్నం కోర్టులో ఉన్నాయి వీటిల్లో కూడా ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం ప్రజలందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఈ వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది తెలుగుదేశంకి పేరు ప్రతిష్టలు వస్తుందంటే దాన్ని ఏ విధంగా అనచాలని ట్రై చేస్తున్నారు కానీ దానివల్ల పార్టీకి 2 ఇంతలు పెరుగుతుంది కానీ తగ్గదు ఎందుకంటే అన్ని వర్గాలు అంటే ఈరోజు ఏ వర్గం కూడా సాటిస్ఫై లేదు ఎంప్లాయీస్ లేరు వ్యవసాయం చేసుకునే వాళ్ళు లేరు కూలీలు లేరు ఏ వర్గము అటు బీజేపీ టీచర్స్ లేరు ఒక్కరు కూడా ఈరోజు హ్యాపీగా లేరు అసలు ఈరోజు నాయకుని ఇంకొక 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఇప్పుడు నాయకుని అరెస్ట్ చేయటం అని నిజంగా ఇది ఒక రాజకీయ కక్ష అని ప్రతి ఒక్కరికి తెలుసు ఖచ్చితంగా 2024లో ప్రజలే బుద్ధి చెప్తారు ఇన్నర్ రింగ్ రోడ్డు నా సొంత ల్యాండే 2001లో కొనది ఇప్పుడు కాదు 2001లో ఈడిపిఎల్లో కొనది 40 సెంట్లు నా సొంత ల్యాండ్ రింగ్ రోడ్డు మధ్యలో పోయింది మొత్తం నా సొంత ల్యాండ్ నాకే తెలియదు మొన్న ఈ మధ్య మా వాళ్ళు దాన్ని అప్లై చేస్తే సిఆర్డీ వాళ్ళు ఇచ్చారు మీ ల్యాండ్ మొత్తం పోయిందని
తెలంగాణ ప్రజలకు త్వరలోనే సీఎం కేసీఆర్ మరిన్ని శుభవార్తలు చెబుతారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రజల కోసం మరిన్ని కొత్త పథకాలను తీసుకురాబోతున్నామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా రావరపేటలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఏకరానికి రైతు బంధు 5000 ఇస్తానడు 5000 రూపాయలు ఇచ్చిండు. ఉచిత కరెంట్ ఇస్తానడు ఉచిత కరెంట్ ఇచ్చిండు. మా అక్క చెల్లెలకు 2000 పెన్షన్ ఇస్తానడు ఇచ్చి చూపించిండు. ఆడపిల్ల పెళ్లికి 100000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తానడు ఇలా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. బిడ్డ డెలివరీ పోతే కేసీఆర్ కిట్ ఇస్తానడు ఇలా ఇస్తా ఉన్నారు. ఇలా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తానడు ప్రతి ఇంటికి త్రాగునీరు అందించిండు. ఇలా ఆసుపత్రులు బాగా చేసుకున్నాం రోడ్లు బాగా చేసుకున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో సంక్షేమానికి స్వర్ణ యుగం లాగా నడిచింది. ఇన్ని కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ కూడా జరుగుతలేవు. అందువల్ల దయచేసి మా అక్క చెల్లెలు ఇంకా మంచి వార్తలు ఉన్నాయి మీ త్వరలో. కేసీఆర్ గారు బాగా ఆలోచిస్తున్నారు. ఇంకా మా మహిళలకు ఏం చేయాలి, మా యువతకు ఏం చేయాలి, ఇంకా గ్రామాల్లో ఏం చేయాలి, కుల వృత్తులను ఎలా బలోపేతం చేయాలి అని ఇలా కేసీఆర్ గారు ఆలోచిస్తా ఉన్నారు. వీడికి వచ్చిన ఎమ్మెల్యే గారు ఈ 500 సాలయన్నా బర్త్ వెయిటింగ్ రూమ్ కావాలి, ఎంసీహెచ్ ఫెసిలిటీ కావాలి, ఇంకొక 10 కోట్ల రూపాయలు అదనంగా కావాలని అడిగారు. వెంటనే మీకు మరో 10 కోట్ల రూపాయలు వచ్చి 15 కోట్ల రూపాయలతో రామన్నపేటలో మంచి ఆసుపత్రిని మీకు అందుబాటులోకి తీసుకొస్తారు. అట్లే నక్కలెక్కల్లో కూడా ఆసుపత్రి లేదు. ఎమ్మెల్యే గారు కోరితే దాదాపు పనులు దగ్గర పెట్టాయి. 35 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి నకరికల్లో కూడా కడతా ఉన్నాం. నల్లగొండలో మెడికల్ కాలేజ్ కడుతున్నాం, సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ కట్టాం. ఈ రకంగా వైద్యం పేదలకు అందుబాటులోకి వచ్చింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని రోడ్ల దుస్థితిపై జనసేన నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. పట్టణంలోని ఏపీ స్ట్రీట్స్ కూడలి వద్ద రోడ్లపై ఉన్న గుంతలో చేపలు పట్టారు. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు నిత్యం ఆలయానికి చేరుతుండగా శ్రీకాళహస్తిలో కనీసం రహదారులు కూడా మరమ్మతులు చేయలేని స్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినీత విమర్శించారు. 3 రోజుల్లో సమస్యలు పరిష్కరించుకుంటే జనసైనికులే కలిసికట్టుగా రహదారి మరమ్మతులు చేస్తారని తెలిపారు. తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు ప్రభుత్వం నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని స్పష్టం చేశారు. విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని కడవరకు పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. పరిస్థితి ఎట్లుందంటే ఎక్కడ చూసినా 10 నుంచి 12 గంటల వరకు కరెంట్ ఎక్కడ వస్తలేదు. నేను ఒక్కటే చెప్తున్నా, రాష్ట్రానికి విద్యుత్ శాఖ మంత్రి ఉన్నా జగదీష్ రెడ్డి లేనట్టే లెక్క. ఆయనకు సబ్జెక్ట్ లేదు, దాని మీద అవగాహన లేదు అని పొద్దున్న లేచి ఈ ప్రభుత్వ ఈ ప్రతిపక్ష పార్టీ అనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో మా పార్టీని టార్గెట్ చేయడం, ఇష్టమైనట్టు మాట్లాడడం, ఇవన్నీ మానుకుని కేటీఆర్ కేసీఆర్
मुख्यमंत्री आरोग्य बाले रिव्यू असल करे एन लक्षल एकर पट एंड पद पन्न गंटल मूड विड़ता कटी नीने चाले हरीश राव के आर्दर मुख्यमंत्री पोदे तो माटाता समस्या वे राष्ट्रा गाली कदले लेनी पिछि वार्ता पेपर लड़ो सोशल मीडिया कामेंटर भूमि रासकोनी पद को टिकट कांग्रेस इंका नी प्रभु नोजल करे दलता सिद्धिपेट ए पनीराटल हरीश राव गारायमी ए जिला बोदा मुफ मूड जिदा एक्ना इन गंटल करे पद करे चूपी चेती की पटे टाइम लोजु पद गंटल करे सगम पोला अटे नलब याबल एकर पट पोला परस्थित एरपड़ी दीन ये मंत्री माटाड़े दी तीव्र निरसीस्ना खंड ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని దాని మీద దృష్టి పెట్టి మీరు ప్రక్రాసాలని కొంటారా మీరు ఇయ్యవలసిన బకాయిలు ఇయ్యక ఎన్టీపీసీకి వెళ్లి ఛత్తీస్గఢ్ కి వాళ్ళు కరెంట్ ఆపేషన్లు ఇవన్నీ కూడా పక్కా ఆధారాలు చూపిస్తున్నా మీరు ఎవరైనా సరే కేటీఆర్ కేసీఆర్ ఏ సబ్స్టేషన్ అయినా ఇడికెళ్ళి డైరెక్ట్ పోదాం మీరు ఆ ప్రగతి భవన్కి వెళ్లి బయలుదేరండి అక్కడ మీరు 24 గంటలు కాదు 18 గంటలు ఇస్తున్నట్టు 3 గంటలు చూపి నేను ఇప్పుడున్న ఇంకా మంత్రి పదవి నాకు ఎంపీ పదవి ఇంకా 9 నెలలు 8 నెలలు ఉన్నది నేను ఈ పదవి రాజీనామా చేస్తా మళ్ళీ ఎమ్మెల్యే కూడా పోటీ చేయా నువ్వు 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్టు అక్కడ ఉన్న రైతులు अब नी लाग बुक नी बंडारम बैठ पड़ते लाग बुक लेकिन याबे अरवे एल्ल लाग बुक अने मिनीम ऐसी एन गंटल थ्री फेज इतना सिंगल फेज इतना नोट बुक्कोचना ना भयान आ रोज रैतुक 24 गंटल करंट इस्ता आश पेट्टी इला वाल नष्टा पाली पनी 10,000 रूपये रैतु बंद इच्छिंदनी गोपल का इला करे विषय में चूस्त मोसम बैठ पड़ा 24 गंटल अंकने स्पेषल प्रेस रिलीज़ 24 गंटल एक्सो चु चूपी नी राजीनामा अच्छी ने ढिल्ली की पी स्पीकर की आमोदिंपेक నాసిరక మధ్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించకుండా పార్టీ అధ్యక్షులు పురంజేశ్వర పనిచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ అన్నారు. తక్షణమే ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామితో ముఖ్యమంత్రి రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ పోరాడుతుంటే వాటిని పరిశీలించకుండా వైకాపా నేతలు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. మీ మంత్రిగా మధ్యపానాన్ని స్టార్ హోటళ్ళకే పరిమితం చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాల కల్తీ మధ్యంతోటి చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలోను కూడా కల్తీ ఏ విధంగా ఉంటుందో మధ్యలో కూడా అదే కల్తీ వెచ్చేయడం జరిగింది. మీ మంత్రి గారు అడుగుతా ఉన్నాడు ఒక్క సాక్ష్యమైనా చూపిస్తే రిజిగ్నేషన్ చేస్తానని చెప్పి మిమ్మల్ని ఒకటే చెప్తా ఉన్నాం. మనందరికీ తెలిసినటువంటి రాకేష్ మాస్టర్ అని చెప్పి ఒక నృత్య దర్శకుడు సినిమాల్లో కూడా పాపులర్ గా సినిమాలు చేసినటువంటి వ్యక్తి ఆయన చెప్పినటువంటి మాటలో చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పైన బూమ్ బూమ్ అని ఏదో మధ్యం పెట్టారు. అది మాట్లాడినప్పటి నుంచి కూడా నాకు తెక్క తాగినప్పటి నుంచి కూడా తెక్కతెక్కగా ఉంటుంది. నేను చేసేటటువంటి పనులు కూడా నాకు అర్థం కావట్లేదు. ఏదో మురుగు నీళ్లు తాగి పొట్టలో ఉన్నట్లుగా ఉంది అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీ మంత్రి చేత మీరు రిజిగ్నేషన్ చేపిస్తారా? ప్రజలు భారీ ఎత్తున ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉందా? మాదక ద్రవ్యాల ఆరోపణలపై ఎమ్మెల్యే సుఖ్పాల్ ఖైర్ అరెస్టుపై పంజాబ్లో తమ పార్టీ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నప్పటికీ ప్రతిపక్ష ఇండియా కూటమితో తాము కలిసే ఉంటామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం స్పష్టం చేశారు. ప్రతిపక్షాల కూటమి పట్ల తాము పూర్తి నిబద్ధతతో ఉన్నామన్నారు. కూటమికి దూరంగా వేరే దారిలో వెళ్లేది లేదన్నారు. డ్రగ్స్ కేసులో నిన్న పంజాబ్ పోలీసులు ఒక కాంగ్రెస్ నేతను అరెస్ట్ చేసినట్లుగా తాను విన్నానని ఇందుకు సంబంధించి వివరాలు తన వద్ద లేవన్నారు. ఈ అంశంపై ఏదైనా ఉంటే పంజాబ్ పోలీసులతో మాట్లాడుకోవాలని సూచించారు. భగత్ సింగ్ మాన్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. తమ ప్రభుత్వం అక్కడ డ్రగ్స్ సమస్యను తొలగించే ప్రక్రియలో నిమగ్నమైందన్నారు. ఈ పోరాటంలో ఎవరిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న విశాఖ రాజధాని అనే మాట అభాసు పాలైందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మద్యం మాఫియా భూదందాలకు విశాఖ కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పారు. విశాఖలో అధికార పార్టీ నేతలు చేస్తున్న దందాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని చెప్పారు. విశాఖలో 350 కోట్ల బెట్టింగ్లు జరగడం వైసీపీ మాఫియా బాలనకు నిదర్శనమని అన్నారు. విశాఖ కేంద్రంగా గంజాయి బెట్టింగ్ దందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాఫియాను వైసీపీ నేతలు సపోర్ట్ చేస్తున్నారని, విజయవాడ కేంద్రంగా వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
మాట ఆపాస్పాలైపోయింది. పదే పదే వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నానికి రాజధానిగా చేస్తామని, పవిత్ర పండగ రోజు రాజధాని అక్కడి నుంచి కార్యక్రమం సాగిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తానే ఉన్నాడు. అదే సందర్భంలో అక్కడ దందా స్టార్ట్ అయింది. ఒకవైపు గంజా దందా, ఇంకొక బెట్టుల దందా, అది పరాకాశం చేరి చివరికి 350 కోట్ల రూపాయలు ఒక అక్కడ దొరికాయంటే అనామకుడి దగ్గర. అట్లాంటి 800 కోట్లు ఉన్నాయో తెలియదు. ఇదంతా కేవలం ఒక బెట్టింగ్ ముఠాకు కానీ గంజాయి ముఠాకు కానీ అధికార పార్టీకి సంబంధించి లేకుండా ఏం చేయడం సాధ్యం కాదు. అప్పుడే వస్తారే కదా వార్తలు, విజయవాడ నుంచి అధికార పార్టీ వాళ్ళు దాన్ని పోలీసు వాళ్ళని ఒత్తిడి చేస్తారని చెప్పని. అంటే దీని రూట్ కాజ్ వైజాగ్లో ఉన్నటువంటి గంజాయికి కానీ బెట్లకు కానీ ఆ దందాకు రూట్ కాజ్ విజయవాడ కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యుడి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఆశాభావి తీసుకోవాలి. వీళ్ళు ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనం ముగింపు దశకు చేరుకుందని హైదరాబాద్ సిపి ఆనంద్ తెలిపారు. ఈసారి భారీగా విఘ్నహారం ఏర్పాటు చేయడంతో నిమజ్జనం ఆలస్యమైందని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా ఖైరతాబాద్ మహాగణపతిని ముందుగా నిమజ్జనం చేశామన్నారు. జియో ట్యాగింగ్ లెక్కల ప్రకారం 10,020 విగ్రహాల నిమజ్జనం ఇప్పటి వరకు పూర్తి చేశామన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 10 నుంచి 15% ఎక్కువ విగ్రహాలను నిర్వాహకులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గణేష్ ఉత్సవాల్లో 250కి పైగా కేసులను ఈ బృందాలు పోకిరీలపై కేసులు నమోదు చేశారని వెల్లడించారు. శోభాయాత్రలో మద్యం తాగిన వారిని వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. నిమజ్జన కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. మిలాదున్ నబీ పండుగ రావడం, దానికి తగిన ఏర్పాట్లు కూడా మేము ప్రారంభించాం. కానీ అదృష్టవశాత్తు ముస్లిం మత పెద్దలు ఒక చాలా గొప్ప నిర్ణయం తీసుకోవడంతో క్లాష్ కాకుండా వారు 1వ తేదీ అంటే ఆదివారం రోజు మిలాదున్ నబీ ర్యాలీ చేసుకోవాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దాంతో నిన్న జరిగిన ఊరేగింపు ఏదైతే ఉందో చాలా విజయవంతంగా నిన్న 6:30 ఎప్పుడు లేని విధంగా ఆ ఖైరతాబాద్ గణేష్ అనేది బయలుదేరింది నిమజ్జనం కోసం. సరిగ్గా 1:30 మధ్యాహ్నం ఒక రికార్డ్ సృష్టిస్తూ నిమజ్జన కార్యక్రమం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. కానీ దాని తర్వాత మేము అనుకున్నామో ఆ విధంగా విగ్రహాలు రాలేదు, కొద్ది ఆలస్యమైంది. ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం దాదాపుగా పూర్తి కావస్తుంది. నిన్న ఉదయం నుండి తీసుకుంటే లెక్క ప్రకారం 10,200 విగ్రహాలు 3 ఫీట్ అండ్ అబవ్, అది కూడా మేము జియో ట్యాగ్ చేసిన విగ్రహాలు ఇప్పటి వరకు నిమజ్జనం అయ్యాయి. 1 ఫీట్ 2 ఫీట్ ఇవన్నీ కలిపి చూసుకుంటే దాదాపుగా 50 నుండి 60 వేల విగ్రహాల వరకు నిమజ్జనం అయినట్టు మనము అనుకోవచ్చు. ఈ సంవత్సరం మేము గమనించాం దాదాపు 10 నుండి 15% వరకు ఎక్కువ విగ్రహాలు ప్రతిష్ఠించారు. అయితే ఈ సందర్భంగా కొన్ని అపశృతులు కూడా జరిగాయి, కొన్ని యాక్సిడెంట్స్ జరిగాయి. దాదాపు 5 ఈ గత 3-4 రోజులుగా చనిపోయారని మాకు యాక్సిడెంట్స్లో తెలుస్తూ ఉంది. చాలా ప్రశాంతంగా ఈ నిమజ్జన కార్యక్రమం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను. ఆ సిటీ పోలీస్ ఆఫీసర్స్కి, మా అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ విక్రమ్, అడిషనల్ సిపి ట్రాఫిక్ సుధీర్, జాయింట్ సిపి అడిషనల్ సిపి ఎస్బి విశ్వప్రసాద్, ఆల్ డీసీపీస్, ప్రత్యేకంగా సెంట్రల్ జోన్ సంబంధించిన ఆఫీసర్స్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, సో వారు కూడా అందరితో ట్రాఫిక్ ఆఫీసర్స్. గుంటూరు జిల్లా పెదనందిపాడలో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో త్రాగునీరు అధ్వానంగా ఉందని, దుర్వాసన వస్తోందని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న వైకాపా నేత కాసిం పీరాన్ కలగజేసుకుని వారితో వాదనకు దిగారు. త్రాగునీరు అడిగితే వాగ్వాదానికి దిగడం ఏంటని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనంతా అధికారుల సమక్షంలోని జరగడం గమనార్హం. నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ వద్ద పెన్నా నది రీటైనింగ్ వాల్ నిర్మాణ పనులను నగర శాసనసభ్యులు
డాక్టర్ పి అనిల్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి అనిల్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ పరిధిలో భగత్ సింగ్ కాలనీ వద్ద పెన్నా నది రీటైలింగ్ వాల్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ముంపునకు గురవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కార దిశగా రీటైలింగ్ వాల్ నిర్మాణం చేపట్టామని పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ షఫియా బేగం, దేవరకొండ సుజాత, నగర పాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు షేక్ జమీర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మనకొస్తుంది. అందులో భాగంగా ఈ ప్రాంతానికి సంబంధించి శాశ్వతంగా ఒక వాల్ నిర్మాణం చేసుకుంటే ఎప్పటికీ కూడా ఎంత ఫ్లడ్ వచ్చినా కూడా ఈ ప్రాంతంలో ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగదు అని చెప్పి ఈ వాల్ తీసుకురావటం జరిగింది. ఇది అసలు పని జరగదు, ఉత్తుత్తే కేవలం ఎన్నికల వరకు మాటలు చెప్తున్నాడు అని చెప్పి ప్రతిపక్షాల దగ్గర నుంచి అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి పని జరుగుతుందా లేదా ఇక్కడికి వచ్చి వాళ్ళకి చూస్తే తెలుస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వం పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తాం తప్ప గతంలో లాగా ఎన్నికల ముందు ఆర్భాటాలు చేసి దాన్నేదో మేము అభివృద్ధి చేశామని చెప్పుకునేది కాకుండా ఒక శాశ్వత నిర్మాణాలు తీసుకురావటం, ఒక 100 ఏళ్ల పాటు ఇవన్నీ కూడా నిలబడాలా, నెల్లూరు అన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఈరోజు సర్వేపల్లి కాలం మీద కానీ, జాఫర్ సాహెబ్ కాలం మీద కానీ, ఇంకో కొత్త పెన్నా బ్రిడ్జ్ తీసుకురావాలని ఆలోచన చేయటం కానీ, ఫ్లడ్ బ్యాంక్ తీసుకురావటం కానీ, అన్నీ చూసినా కూడా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్స్ని తీసుకురావటం జరిగింది. ఈరోజు పెన్నా బ్యారేజ్ని దాదాపు మేము వచ్చిన తర్వాత కోవిడ్ ఉన్నప్పటికీ కూడా 90 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ చిక్కుముళ్ళు ఉంటే తీసి దాన్ని ఈరోజు ఓపెన్ చేయడం కూడా అన్నీ జరిగింది. ఏమీ పనులు చేయకుండా 5 సంవత్సరాలు కాలేయా పని చేసి మాలాగా కరోనాను ఇట్లాంటి ఇబ్బందులు ఏదీ లేకపోయినా కేవలం ఎన్నికల ముందు 6 నెలల ముందు హుటాహుటిన నామకే వాస్తే నాసిరకంగా పనులు చేసి అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నాను. ఈరోజు అనేక సార్లు చెప్పాను, నేను అభివృద్ధికి మీదకి చర్చకి ఎప్పుడూ సిద్ధమే, మీరు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అని చెప్పిన ఈ రోజుకి కూడా గొంతు ఎత్తకుండా కేవలం ఏదో ప్రెస్ ముందు అరిచేసి వెళ్ళిపోవటం తప్ప, ఈరోజు ఏ ప్రాంతానికి పోయినా ఏ డివిజన్కి పోయినా మీరు చూస్తే చిన్న చిన్న డ్రైన్లు కూడా అన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. పార్కులు ఎన్ని కంప్లీట్ చేసామన్నది, మీరెన్ని మీ హయాంలో ఎన్ని పార్కులు కంప్లీట్ అయినాయి, మా హయాంలో ఎన్ని పార్కులు కంప్లీట్ అయినాయి కూడా చూద్దాం. ఈరోజు డెవలప్మెంట్నే ఒక ఎజెండాగా ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంకా కూడా ఏమేమి పనులు చేయాలన్నీ కూడా ముందుకు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది కూడా మొత్తం ఈ స్ట్రెచ్ అంతా కూడా దాదాపు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వనపర్తి జిల్లా సంగిరెడ్డిపల్లిలో ఆయిల్ ఫామ్ పరిశ్రమకు మంచి శంకుస్థాపన, ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని వెల్లడి. మాదక ద్రవ్యాల ఆరోపణలపై పంజాబ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ ఖైరా అరెస్ట్, ఏదైనా ఉంటే పంజాబ్ పోలీసులతో మాట్లాడుకోవాలన్న కేజ్రీవాల్. మద్యం మాఫియా భూదందాలకు విశాఖ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్న నారాయణ, 350 కోట్ల బెట్టింగులు జరిగాయని విమర్శ. తెలంగాణ ప్రజలకు త్వరలోనే శుభవార్తలు అన్న హరీష్ రావు, ప్రజల కోసం మరిన్ని కొత్త పథకాలను తీసుకురాబోతున్నామని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి ఎల్9 టీవీ.